హాయ్ హలో, వెల్కమ్ టు లతా హోమ్ థాట్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. తీసుకుని దాన్ని మొత్తం నీట్గా గిల్లేసి, గిల్లిన తర్వాత 2 టైమ్స్ వాటర్లో కడిగానండి. కడిగి వాటరు మొత్తం వెళ్ళిపోయేలాగా జల్లులో పెట్టి మనం గోంగూర నిలువ పచ్చడి పెడుతున్నాం కాబట్టి గోంగూరలో వాటర్ లేకుండా చూడాలి. అందుకనేసి మనం ఒక పొడి క్లాత్ని ఇలా పరుచుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని ఇలా ఆరబెట్టాలి. తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత మనం పచ్చడి చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి, కడాయిలో మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరను వేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి గోంగూరను. గోంగూరను మరీ మాడేంత వరకు ఫ్రై చేయొద్దండి. నార్మల్గా గ్రీన్ కలర్ పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మరీ ఎక్కువ మాడిపోతే టేస్ట్ బాగోదండి. మనం పెట్టుకున్నది నిలువ పచ్చడి కాబట్టి కొంచెం టేస్ట్ ఉండాలని చెప్పేసి నేను 4-5 టైమ్స్ కొంచెం వేస్తూ మరీ ఫ్రై చేశానండి గోంగూరను. ఒకేసారి వేస్తే కూడా అంతా అవ్వకపోతుండొచ్చు. సో మీ గోంగూర పచ్చడి కావాల్సినవి అండి. ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసిన గోంగూర, కారం అండి, నేను నా టేస్ట్కి సరిపోయేంత కారం తీసుకున్నానండి నిలువ పచ్చడి కాబట్టి కొంచెం. ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి, 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇది మెంతి పౌడర్ అండి, ఇది 1.5 స్పూన్ అండి. ఇక్కడ నేను 2 గడ్డలు తీసుకున్నానండి వెల్లుల్లి. పచ్చడికి సరిపోయేంత ఆయిల్, కొంచెం సాల్ట్ అండి టేస్ట్కి సరిపోయేంత. ఒక 6 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ పోపు గింజలు. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఫ్రై చేసిన గోంగూరను ఒక దాంట్లో తీసుకోవాలండి. కొంచెం మనం అన్నీ కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండే దాంట్లో తీసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన గోంగూర తీసుకొని ఇప్పుడు తీసుకున్నాం కదండి మనం ఆయిల్లో ఫ్రై చేసిన గోంగూర. సో దాన్ని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. ఇందులో నేను మెంతి పౌడర్ ఇస్తున్నానండి, మొత్తం గోంగూరకు మొత్తం పట్టేలాగా మెంతి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ మెంతి పౌడర్ నేను ఎలా పెట్టానంటే, జీలకర్రను కొంచెం సేపు కొంచెం వేయించుకున్నా అండి, అలాగే మెంతులను కూడా కొంచెం వేయించుకొని వాటిని మిక్సీ పెట్టానండి. ఇక్కడ నిలువ పచ్చడి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. సో మీ టేస్ట్కి మీరు సరిపోయేంత అంటే మీరు తక్కువ కారం తింటే తక్కువ వేసుకోవచ్చు అండి, ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి అన్నీ, మెంతి పౌడర్ జీలకర్ర పౌడర్ కారం మొత్తం గోంగూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇంకొంచెం కారం వేసుకుంటున్నా అండి, సరిపోలేదు కాబట్టి. సో ఇలా బాగా కలయబెడుతూ ఉండాలండి, ఎందుకంటే మనకు గోంగూరకు బాగా మెంతి పౌడర్ జీలకర్ర పౌడర్ కారం బాగా పట్టింది అనుకోండి, మనం ఒకేసారి ఫ్రై చేసిన తర్వాత అన్ని పోపులను ఇందులో వేసుకుంటాం కాబట్టి పోపు చేసిన తర్వాత బాగుంటుంది. సో ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపోయేంత సాల్ట్.
సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మొత్తం ఈ గోంగూరను కొంచెం సేపు అలా ఒక 5 to 10 minutes అలా ఉంచండి. ఎందుకు అలా ఉంచుతున్నామంటే ఆ గోంగూరకు మనం మొత్తం మెంతి పౌడరు, కారం, ఉప్పు, జీలకర్ర పౌడర్ అనేది బాగా పడుతున్నాయి కాబట్టి 10 minutes అలా ఉంచాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక మనం ఇందాక తీసుకున్నాం కదండి ఆయిల్, పచ్చడికి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నా పర్లేదు. సో నేను ఇక్కడైతే ఈ బౌల్తో తీసుకున్నాను. సో ఈ బౌల్ ఎంత వచ్చేసి అంటే నాకు ఇక్కడ 6 పట్టిందండి, 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టింది. సో మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ని. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాతనే మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నా అండి. సో ఆయిల్ వేడైంది. అక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కదండి, స్టీల్ స్పూన్తో పెడితే పాడైపోతుందని చెప్పేసి నేను వుడెన్ స్పూన్ కోసం. సో ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుంది, ఏం పర్లేదండి. వెల్లుల్లి ఎర్రగయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ ఎండుమిర్చి ఉంది కదా, నేను ఎండుమిర్చికి తొడిమలు తీయడం మర్చిపోయాను. సో ఇక్కడ ఎండుమిర్చికి తొడిమలు తీసి పక్కకు పెట్టుకుంటున్నా అండి. వెల్లుల్లి వేడయ్యేలోపు ఇవి చేస్తున్నా. ఇలా ఎండుమిర్చిని తుంపి గింజలు కొంచెం సెపరేట్ అయ్యేటట్టు తుంచితే ఏమవుతుందంటే గింజలు కూడా మనకు ఆయిల్లో ఫ్రై అవుతాయండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకు వెల్లుల్లి మొత్తం వేగింది. సో ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. కొంచెం చిట్పట్లాడుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా వేగాలండి. కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత, పోపు కదండి కొంచెం చూడ్డానికి కూడా బాగుండాలనుకుంటే కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ పోపు గింజలు వేసుకోవాలి. పచ్చడిలో వెల్లుల్లి టేస్ట్ బాగుంటుందండి. ఏ పచ్చడిలో అయినా కూడా వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది. ఇక్కడ నేను మళ్ళీ కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్లో ఇలా కలుపుకోవాలండి. కరివేపాకు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న దాంట్లో కలుపుకోవాలి. సో నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ జీలకర్ర పౌడరు, మెంతి పౌడరు, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి గోంగూరతోటి. సో ఆ పేస్ట్లో ఇప్పుడు మనం వేసుకున్న పోపు అనేది కలుపుకోవాలి. ఈ
ఇలా మనం పోపు, మనం చేసుకున్న పోపు అనేది ఆల్రెడీ మనం కలిపి పక్కన పెట్టుకున్న గోంగూరలో కలుపుకోవాలి. సో ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం మనం వేసుకున్న పోపు అనేది పచ్చడికి మొత్తం పట్టి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టాలి, వేడిగా ఉంటుంది కదా. సో పక్కకు పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇలా చూడండి, మొత్తం బాగా ఆయిల్ అనేది మొత్తం గోంగూరకు పట్టేసింది. సో ఇప్పుడు నేను దీన్ని సపరేట్ ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బౌల్లో తీసుకోవచ్చు, లేదా ఏదన్నా గాజు సీసాలో కూడా తీసుకోవచ్చు. సో మా ఇంట్లో బాగా యూజ్ చేస్తాం కాబట్టి నేను బౌల్లో తీసేసుకుంటున్నాను. 2-3 డేస్లో అయిపోతుందండి మాకు ఇది. సో పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ పచ్చడి బాగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పచ్చడి టేస్ట్ ఎలా వచ్చింది అనేది. అండ్ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఇలా పచ్చడి మొత్తం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.